బ్యాక్ టు అసు థాట్స్. మిమ్మల్ని అందరినీ పలకరించి చాలా రోజులు అయిపోతుంది. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే లాస్ట్ మంత్ అనుకోకుండా మంతెన్ గారి ఆశ్రమానికి వెళ్లాల్సి వచ్చిందండి. ఎందుకు వెళ్ళాను, మళ్ళీ నాకేమైనా ఆర్థరైటిస్ వచ్చిందా, మళ్ళీ ఇన్ఫ్లమేషన్ ఎక్కువైందా, లేకపోతే పెయిన్స్ ఎక్కువైందా అని అనుకుంటున్నారు. అదేం లేదండి, నాకు మళ్ళీ ఆర్థరైటిస్ ఏమి లేదు, రాదు, ఇక మీదటి కూడా రాదు నాకు. నాకైతే ఆ కాన్ఫిడెన్స్ ఉంది. మరి ఎందుకు వెళ్ళారు అని అడుగుతారేమో, నేను జస్ట్ క్యాజువల్గా వెళ్ళానండి. మా అమ్మాయికి హాలిడేస్ కదా, అందుకని పిల్లలకి కూడా మనం ఫుడ్ హ్యాబిట్స్ నేర్పించాలి. మనకి ఆర్థరైటిస్ వచ్చింది కదా, ఫ్యూచర్లో దురదృష్టవశాత్తు మన పిల్లలకి కూడా వస్తే ఆర్థరైటిస్ వాళ్ళు ఎలా మేనేజ్ చేసుకోవాలి అనేది వాళ్ళు తెలుసుకోవాలంటే ఒకసారి అక్కడికి తీసుకెళ్తే ఆ ఫుడ్ హ్యాబిట్స్ అలవాటు చేయించవచ్చు అని చెప్పి ఆ ఐడియాతో వెళ్ళాను. ఎందుకంటే ఇంట్లో మనం ఎంత చెప్పినా కూడా వాళ్ళు జంక్ ఫుడ్ ఆపడం లేదు, జంక్ ఫుడ్ తింటూ వాళ్ళ ఇదిలో వాళ్ళే ఉన్నారు. అందుకని చెప్పి ఒకసారి తీసుకెళ్తే వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది, ఆ 15 డేస్ అలవాటు చేసినట్లు అవుతుందని చెప్పి నేను మా అమ్మాయిని తీసుకెళ్ళాను అక్కడికి. ఒక 15 డేస్ అక్కడే ఉండడం వల్ల నేను వీడియోస్ ఏవి అప్లోడ్ చేయడానికి అయితే కుదరలేదు నాకు. ఎందుకంటే మళ్ళీ ఈవినింగ్ నేను ఆన్లైన్ క్లాసెస్ తీసుకుంటున్నానని చెప్పాను కదా, యోగా ఆన్లైన్ క్లాసెస్ ఆర్థరైటిస్ వాళ్ళకి. అలా ఆ క్లాసెస్తో బిజీ అవడం వల్ల నేను వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేకపోతున్నాను కంటిన్యూస్గా. మాకు మంతెన ఆశ్రమానికి వెళ్ళిన దానికి ఏదైనా యూజ్ ఉందా అని అడిగితే డెఫినెట్గా యూజ్ ఉందండి. అది మనకి ఫుల్ బాడీ సర్వీస్ లాగా, మనం వెహికల్స్ని అప్పుడప్పుడు ఎలా సర్వీస్ చేస్తూ ఉంటామో అలాగే మనం ఫుల్ బాడీ సర్వీస్ కోసం మంతెన్ గారి దగ్గరికి వెళ్తే ఫుల్ బాడీ సర్వీస్ అయితే అయిపోతుంది. అక్కడ ఏమేం చేస్తారు, ఏమేం ట్రీట్మెంట్స్ అంటే మన హెల్త్ ఇష్యూస్ని బట్టి, లేదా వెయిట్ లాస్ కోసం వెళ్ళామా, లేదా హెల్త్ ప్రాబ్లం కోసం వెళ్ళామా అనేది దాన్ని బట్టి అక్కడ ట్రీట్మెంట్స్ అయితే ఇస్తారు. అక్కడ ఫీజెస్ అవి ఎలా ఉంటాయంటే మనము సెలెక్ట్ చేసుకునే రూమ్ని బట్టి, మనము ఒక రూమ్లో ఎంతమంది ఉంటున్నామో అన్న దాన్ని బట్టి అక్కడ ఫీజెస్ అయితే వేరీ అవుతూ ఉంటాయి. అక్కడ ఛార్జెస్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి. ఒక రూమ్కి ఇద్దరే ఉంటాము అనుకోండి, నాన్ ఏసీ అయితే 26,000 అవుతుంది. రూమ్కి ఇద్దరే ఉంటే 26,000, కాషన్ డిపాజిట్ 3,000. అది కాషన్ డిపాజిట్ కామన్ 3,000. అదే ఫోర్ షేరింగ్ రూమ్ అయితే 24,000 అవుతుంది, కాషన్ డిపాజిట్ అయితే 3,000 కామన్ అవుతుంది నాన్ ఏసీ రూమ్స్ అయితే. అదే ఏసీ రూమ్స్ అయితే 36,000 అలా పడుతుంది. దానిలోనే మళ్ళీ డీలక్స్ రూమ్స్ ఉంటాయి, అవి ఇంకా కాస్ట్ అవుతుంది. అది వాళ్ళు అప్పుడప్పుడు అవి చేంజ్ చేస్తూ ఉంటారు ఛార్జెస్, కాబట్టి మీరు వెళ్ళే ముందు వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు ఫుల్ డీటెయిల్స్ ఇస్తారు దాని గురించి. మేమైతే మాకు నాన్ ఏసీ రూమే దొరికింది, ఏసీ రూమ్ అయితే అప్పటికన్నీ ఫిల్ అయిపోయాయని చెప్పి మేము నాన్ ఏసీ రూమే తీసుకున్నాము. నేను మా అమ్మ ఇద్దరమే ఉన్నాం కాబట్టి మాకు 15 డేస్కి 26,000 అయింది. అలాగే కాషన్ డిపాజిట్ 3,000. మా అమ్మాయికి కూడా సేమ్ ఛార్జెస్ పడ్డాయి. తనకు కూడా నేను ట్రీట్మెంట్స్ ఇప్పిద్దామని తీసుకెళ్లాను. ట్రీట్మెంట్స్ అంటే ఏమీ లేదు, బాడీ మసాజెస్ ఇలాంటివన్నీ ఉంటాయి, కొన్ని థెరపీస్ ఇస్తారు. ఎలాగో వెళ్తున్నాం కదా అనేసి నేను అవి కూడా తీసుకున్నాం కాబట్టి మాకు ఫుల్ ఛార్జెస్ పడ్డాయి. నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు నాకు ఆర్థరైటిస్ ఉంది, రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది నా మేజర్ కంప్లైంట్గా అక్కడ చెప్పాను డాక్టర్స్కి. అంటే నియర్లీ నేను 8 ఇయర్స్ బ్యాక్ అలా వెళ్ళాను. ఇప్పుడు మళ్ళీ వెళ్ళినప్పుడైతే నాకు అసలు ఆర్థరైటిస్ ఉందన్న విషయం కూడా నేను చెప్పలేదు. ఎందుకంటే నాకు తెలుస్తుంది కదా, నా బాడీ అసలు ఆర్థరైటిస్ సింప్టమ్స్ కానీ ఏమీ లేదు, అంత బాగా తగ్గించుకున్నాను నేను యోగాతోనే. మీకు అందరికీ తెలిసిన విషయమే చాలా వీడియోస్లో చెప్పాను. అందుకని నేను ఈసారి అస్సలు నా కంప్లైంట్ అయితే ఆర్థరైటిస్ గురించి అస్సలు కంప్లైంట్ చేయలేదు అక్కడ. ఇప్పుడు నేను కంప్లైంట్ చేసిన విషయం ఏంటంటే మైగ్రేన్ హెడ్ఏక్ ఉంది నాకు అని చెప్పి అని మాత్రమే కంప్లైంట్ చేశాను అక్కడ. ఆ మైగ్రేన్ హెడ్ఏక్కి నేను ట్రీట్మెంట్ కూడా తీసుకున్నాను, ఆక్యుపంక్చర్ చేశారు నాకు. అంటే వాళ్ళు కొన్ని ప్రెషర్ పాయింట్స్ తీసుకునేసి వాళ్ళు కొన్ని ఇక్కడ అక్కడంతా గుచ్చారు నీడిల్స్, అలా గుచ్చి ఒక 30 మినిట్స్ అలాగే పడుకోమని చెప్తారు. అలా నేను ఒక 7 డేస్ ట్రీట్మెంట్ తీసుకున్నాను అక్కడ. దానివల్ల అయితే ఇప్పుడు వచ్చినప్పటి నుంచి అయితే నాకు అస్సలు హెడ్ఏక్ అయితే ఇంతవరకు రాలేదు, చాలా హ్యాపీగా ఉన్నాను. అన్ని ట్రీట్మెంట్స్ చాలా బాగా ఉంటాయి, అంటే బాడీ మసాజ్ల దగ్గర నుంచి, అలాగే మడ్ ప్యాక్స్,
నాకు లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఇంకో విషయం ఏంటంటే లాస్ట్ టైం వెళ్ళినప్పుడు నాకు మడ్ ప్యాక్ అయితే ఇవ్వలేదు ఎందుకంటే మీకు రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉంది ఆ మడ్ ప్యాక్ వల్ల బాడీ ఇంకా కూల్ అయిపోతుంది కాబట్టి ఆర్థరైటిస్ ఉన్నప్పుడు మడ్ ప్యాక్ వద్దు అని చెప్పేసి నాకు లాస్ట్ టైం బనానా లీఫ్ థెరపీ ఇలాంటివి ఇచ్చారు ఈసారి మాత్రం నాకు నేను మడ్ ప్యాక్ కూడా తీసుకున్నాను అలాగే అక్కడ కొన్ని కలర్ బాక్సెస్లో కలర్ బాక్స్ థెరపీ అనేసి అలాంటివి అంటే కొన్ని కలర్ బాక్సెస్ ఉంటాయి దానిలో మనము కూర్చోవడము సన్లైట్లో ఉండడము ఇలాంటి ట్రీట్మెంట్స్ కూడా అన్నీ ఇచ్చారు అలాగే 7 డేస్ ఫాస్టింగ్ ఉన్నాము నేను మా అమ్మ ఇద్దరము హనీ ఫాస్టింగ్ 7 డేస్ ఉన్నాము నేనైతే వెయిట్ 3.5 కేజీ తగ్గాను మా అమ్మాయి అయితే 4.5 కేజీ తగ్గింది వెయిట్ లాస్ కూడా బాగా అయ్యాము అంతేకాకుండా ఇప్పుడు లాస్ట్ టైం వెళ్ళినప్పటికీ ఇప్పటికైతే చాలా డెవలప్ అయ్యిందని చెప్పాలి ఆశ్రమము లాస్ట్ టైం వెళ్ళినప్పుడు మా స్విమ్మింగ్ పూల్ ఇలాంటివి ఏవి ఉండేటివి కాదు అన్నీ కన్స్ట్రక్షన్లో అలా ఉన్నాయి ఇప్పుడు వెళ్ళినప్పుడు మాత్రం స్విమ్మింగ్ పూల్ ఉంది దానిలోనే ఆక్వా ఎక్సర్సైజెస్ చేయిస్తారు అలాగే స్విమ్మింగ్ రాని వాళ్ళకి నేర్పిస్తారు స్విమ్మింగ్ నాకు మా అమ్మాయికి వచ్చు కాబట్టి మేమైతే స్విమ్మింగ్ చేసుకుంటూ ఉన్నాము అలాగే డైలీ ఆక్వా ఎక్సర్సైజెస్ కూడా చేసేవాళ్ళం అప్పుడప్పుడు కృష్ణానదిలో కూడా దిగాము అక్కడ కూడా మనము స్విమ్మింగ్ చేసుకోవచ్చు మార్నింగ్ 4:30కి అలా లేవాలి మనము 5కి అలారం అయితే వస్తుంది అక్కడ మనం 4:30కి ముందే కొంచెం 1/2 అవర్ బిఫోర్ లేసామంటే మనము కొన్ని అంటే వాటర్ తాగడము వాష్రూమ్కి వెళ్ళడం ఇలాంటివన్నీ కంప్లీట్ చేసుకునేసి యోగాకి వెళ్ళచ్చు అక్కడ 5:30కి యోగా స్టార్ట్ అవుతుంది అంటే అందరికీ కలిపి ఉంటుంది చాలా బాగుంటుంది చాలా ప్లెజెంట్గా ఉంటుంది కృష్ణానది ఒడ్డున ఉంటుంది అప్పుడే సన్ రైజ్ అవుతూ ఉండడం మనం అక్కడ సూర్య నమస్కారాలు చేయడం ఆ ఫీలే వేరే ఉంటుంది అసలు చాలా బాగుంటుంది ఇది అయిన తర్వాత మనము డైరెక్ట్ బ్రేక్ఫాస్ట్కి వెళ్ళాలి అంటే డాక్టర్ మనకి ఏమి రెఫర్ చేస్తారో అవి మాత్రమే తినాలి మనకు ఒక కార్డ్ ఇస్తారు ఆ కార్డ్ చూపించి ఆ కార్డులో డాక్టర్ ఏం రాసి ఉంటారో అది మాత్రమే వాళ్ళు ఇస్తారన్నమాట అక్కడ మాకైతే ఫ్రూట్స్ ఇచ్చేవాళ్ళు డైలీ ఆఫ్టర్నూన్ మాత్రం 2 పుల్కా దానికి కొన్ని కర్రీస్ ఇచ్చేవాళ్ళు ఒక 4 కర్రీస్ అలా ఇచ్చేవాళ్ళు దానికి వితౌట్ సాల్ట్ వితౌట్ ఆయిల్ వితౌట్ మసాలాస్ ఉంటాయి అవి అలాగే ఈవినింగ్ వచ్చి మళ్ళీ డిన్నర్ వచ్చి 6కి అంతా అయిపోతుంది 6 నుంచి 6:30 లోపు అయిపోతుంది డిన్నర్ కూడా ఫ్రూట్సే ఉండేటివి మాకు ఈ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత ఏముంటాయంటే మనము డాక్టర్ని వెళ్ళి కలుస్తాము ప్రతిరోజు డాక్టర్ని కలవాల్సి ఉంటుంది అక్కడ డాక్టర్ మన హెల్త్ ఇష్యూస్ని బట్టి మనకి ఏ ట్రీట్మెంట్ అవసరమో అవన్నీ మనకి రెఫర్ చేస్తారు ఆ ట్రీట్మెంట్స్కి వెళ్ళాల్సి వస్తుంది ఒక్కొక్క రోజు బాడీ మసాజ్ ఒక్కొక్క రోజు వైబ్రో మసాజ్ అని వైబ్రో మిషన్ ఉంటుంది ఆ మిషన్తో వైబ్రో మసాజెస్ చేయడము ఒకరోజు హెడ్ మసాజ్ చేయడము ఒకరోజు ఫుట్ మసాజ్ ఇస్తారు అలాగే హిప్ బాత్ అని చెప్పి కొన్ని టబ్ బాత్స్ ఉంటాయి ఆ బాత్లో అంటే మన హెల్త్ని బట్టి బాత్స్ ఇస్తారు కొన్ని బాత్స్ అలాగే ఈ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకైతే హ్యాండ్స్ లెగ్స్ వాటర్లో ప్రతిరోజు ఇలా వాటర్లో వేడి నీళ్ళలో పెట్టడము ఇలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి ఆ తర్వాత మడ్ ప్యాక్స్ బనానా లీఫ్ ప్యాక్స్ శాండ్ బాత్ ఇలా రకరకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి కొంతమందికి ఫిజియోథెరపీ కొంతమందికి ఆక్యూప్రెషర్ కొంతమందికి ఆక్యూపంక్చర్ ఇలా రకరకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి అన్నీ అయిన తర్వాత లంచ్కి వెళ్ళాలి లంచ్ తర్వాత 1 to 2 బ్రేక్ ఉంటుంది మళ్ళీ 2 నుంచి మళ్ళీ ట్రీట్మెంట్స్ స్టార్ట్ అవుతాయి అలా ఫుల్ డే మనం అక్కడ ఖాళీగా ఉంటాము అనుకుంటారేమో అక్కడ ఫుల్ డే బిజీగానే ఉంటాము ప్రతిరోజు ఏ ట్రీట్మెంట్ ఉంటే ఆ టైం టు టైం అక్కడికి వెళ్ళి మనం ఆ ట్రీట్మెంట్స్ చేసుకొని రావాల్సి వస్తూ ఉంటుంది మళ్ళీ ఈవినింగ్ 4 నుంచి అయితే ఫుల్ బిజీగా ఉంటాము మళ్ళీ ఈవినింగ్ అయితే మళ్ళీ యోగా స్టార్ట్ అవుతుంది అలాగే హుల్లా హూప్స్ అంటే రింగ్స్ నడుముకి వేసుకొని తిప్పడం ఉంటుంది కదా అలాంటివి నేర్పిస్తారు మళ్ళీ బెలూన్ ఉంటుంది పెద్ద బెలూన్ ఆ బెలూన్ పైన కూర్చొని చేసే కొన్ని ఎక్సర్సైజెస్ నేర్పిస్తారు ఆ తర్వాత ఈవినింగ్ జిమ్కి వెళ్ళచ్చు గ్రీన్ జిమ్ అని ఉంటుంది అక్కడ జిమ్కి వెళ్ళచ్చు అక్కడే పెయిన్ యోగా అని పెయిన్ రిలీఫ్ యోగా అని ఒకటి జరుగుతుంది అంటే ఎవరికైనా ఎక్కువ పెయిన్స్ ఉన్నవాళ్ళు అక్కడికి వెళ్తే ఆ ట్రీట్మెంట్ కూడా ఇస్తారు వాళ్ళు ఇలా రకరకాలుగా జరుగుతూనే ఉంటుంది అక్కడ ఎప్పుడు బిజీగానే ఉంటాం మనము ఇవన్నీ అయిన తర్వాత మళ్ళీ డిన్నర్ 6 to 6:30 అయిపోతుంది కదా ఆ తర్వాత 7:30కి మళ్ళీ మంతన్ గారి క్లాస్ స్టార్ట్ అవుతుంది 7:30 నుంచి 9 వరకు ఉంటుంది ఆ క్లాస్ అయిన తర్వాత మనం మళ్ళీ మనకేమన్నా డౌట్స్ ఉంటే మళ్ళీ సార్ని డైరెక్ట్గా మాట్లాడచ్చు మన డౌట్స్ ఏమన్నా ఉంటే అడగచ్చు అక్కడే క్లారిఫై చేసుకోవచ్చు ఆ తర్వాత రూమ్కి వచ్చేసరికి 9:30 అయిపోతుంది మళ్ళీ పడుకొని మార్నింగ్ లేవడమే
ఇదే రొటీన్గా ఉంటుంది. అక్కడ కొన్ని పెయిడ్ ట్రీట్మెంట్స్ కూడా ఉంటాయి. నేను ఇంతకుముందు చెప్పినవన్నీ ఫ్రీ ట్రీట్మెంట్స్ కదా, దీనిలోనే కొన్ని పెయిడ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. పెయిడ్ ట్రీట్మెంట్స్ అంటే ఆక్యూప్రెషర్, ఆక్యూపంక్చర్, అలాగే ఆక్యూప్రెషర్లో హెడ్ మసాజ్, ఫుట్ మసాజ్ ఇవన్నీ పెయిడ్ ఉంటాయి. ఫిజియోథెరపీ అయితే ఫ్రీ ఉంటుంది, కానీ ఇవన్నీ పెయిడ్ ఉంటాయి. అలాగే కోలన్ థెరపీ అంటే మన ఇంటెస్టైన్స్ అన్నిటినీ క్లీన్ చేస్తారన్నమాట. అలాంటి థెరపీస్కి మాత్రం మనం పే చేయాల్సి ఉంటుంది. దానికోసమే మన దగ్గర 3000 ముందే వాళ్ళు పే చేయించుకుంటారు. లాస్ట్లో మనకి బిల్ అంతా అయిపోయేటప్పుడు మనము ఎంత దాంట్లో ట్రీట్మెంట్స్, పెయిడ్ ట్రీట్మెంట్స్ ఎన్ని తీసుకున్నామో దాన్ని డిడక్ట్ చేసుకుని మిగిలితే మనకి అమౌంట్ రీపే చేస్తారు. లేకపోతే మనమే మళ్ళీ తిరిగి అంటే ఎక్స్ట్రా ఏదైనా తీసుకుని ఉంటే మనమే పే చేయాల్సి వస్తుంది. ఇలా మేము మంతన్ గారి ఆశ్రమంలో ట్రీట్మెంట్స్ అన్నీ తీసుకొని చాలా హ్యాపీగా తిరిగి వచ్చాము. ఆ వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ. మరో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.